శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేటి 55వ ఎపిసోడ్పై నా విశ్లేషణ ఇది. సన్నీ కెప్టెన్సీ టాస్క్ బ్యాగేజ్ ఇంకా అనవసరంగా మోస్తూనే ఉన్నాడు. మానస్ కూడా సన్నీ ఆలోచనలకు వంతపాటటం వారి ఫ్రెండ్షిప్ పరంగా ఓకే కావచ్చేమో, కానీ వారి మెచ్యూరిటీకి మాత్రం ఏమాత్రం తగ్గింది కాదు. మానస్ అభిప్రాయపడినట్లుగా సన్నీ ఏ టైంలో ఎవరితో గొడవ పెట్టుకోకూడదో వారితోనే గొడవ పడటం సన్నీ స్వభావమని స్పష్టమవుతోంది. తాను మాట్లాడేది కరెక్ట్ అనే భావన నుంచి సన్నీ ఎంత త్వరగా బయటపడితే సన్నీకి అంత మేలు జరుగుతుంది. సన్నీ ఆవేశాన్ని, దూకుడు ధోరణిని ఎప్పటికప్పుడు ఖండించకుండా అంతా అయిపోయిన తర్వాత నువ్వు అలా చేసి ఉండకూడదు అని మానస్ సన్నీతో చెప్పడం వల్ల సన్నీకి కలిగే లాభమేమిటో నాకు అర్థం కావడం లేదు. సన్నీ మానస్ ఫ్రెండ్షిప్లో సన్నీ దూకుడుతనం వల్ల, దురుజుతనం వల్ల మానస్ మెచ్యూర్డ్ పర్సన్గా హైలైట్ అవుతున్నాడనేది నా అభిప్రాయం. కెప్టెన్సీ టాస్క్లో తన విపరీత ప్రవర్తన వల్ల సన్నీ ఈ వారం హౌస్లో తన గ్రాఫ్ తానే బాగా తగ్గించుకున్నాడు. సన్నీ, మానస్, కాజల్ మరో త్రిమూర్తుల బ్యాచ్గా తయారైంది. సంచాలకుడుగా జెస్సీ పనితీరును అంత బాహాటంగా, బిగ్గరగా కేకలు వేస్తూ సన్నీ మానసులు వాదించడం అనవసరమనేది నా అభిప్రాయం. తాము చెప్పవలసిన పాయింట్ను సూటిగా, స్పష్టంగా ఎదుటివారికి వివరించే బదులుగా రేసు గుర్రంలో మాటలు జారడం, సన్నీ మానస్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చేయడం వారికి ఏ విధంగానూ ఉపయోగకరం కాదు. ఒక టాస్కులో ఓటమని సన్నీ మానసులు జీర్ణించుకోలేకపోవడం వారిలో అతి విశ్వాసాన్ని, అసహనాన్ని తెలియజేస్తుంది. 8వ వారం వరస్ట్ పర్ఫార్మర్గా సన్నీ ఎంపిక కావడం సన్నీ ప్రవర్తన పట్ల మెజారిటీ హౌస్మేట్స్ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. టాస్క్లో సిరి కత్తి తెచ్చుకున్న సీరియస్ ఇష్యూని ఎవరూ సీరియస్గా హైలైట్ చేయని హౌస్మేట్స్ ఆలోచన వైఖరిని సిరికి కలిసి వచ్చిన అదృష్టంగానే భావించాలి. ముమ్మాటికి సిరి ఈ విషయంలో ఘోర తప్పిదమే చేసింది. సన్నీ, మానస్, కాజలకు శ్రీరామ్ పెద్ద విలన్లా కనిపిస్తున్నాడు. శ్రీరామ్ ఓ సంగీత మాస్టరని పాటతో అందరినీ పడేస్తున్నాడని హేళన చేయడం సన్నీకి తగదు. హౌస్లో దొంగలు హీరోలు అయిపోతున్నారని హీరోలు అంటూ నర్మగర్భంగా సన్నీ మాట్లాడడం సన్నీ ఆలోచన సరళిని, అతని దృక్పథాన్ని, అతని ప్రజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ను తెలియజేస్తోంది. సన్నీని వరస్ట్ పర్ఫార్మర్గా ఎంపిక చేసేటప్పుడు సన్నీ మానసులు ఎంత ప్రొవోకేట్ చేసినా కెప్టెన్ అయిన షన్ను బ్యాలెన్స్ తప్పకుండా మాట్లాడడం తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఇన్ని వారాలు స్ట్రాంగ్ కంటెస్టెంట్గా ఉంటూ వచ్చిన సన్నీని ఈ వారం కేవలం తన దురుసుతనం, ఆవేశం రెండోసారి జైలుకెళ్లేలా చేసిందనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. సన్నీ హౌస్లో సంయమనంతో, సహనంతో, ఆలోచన పటిమతో రాబోయే రోజుల్లో తన గ్రాఫ్ మరింత పెంచుకుంటాడని ఆశిస్తున్నాను. ఈ వారం హౌస్లో పాయింట్అవుట్ చేసి సెట్ చేయవలసిన అంశాల పట్ల హోస్ట్ నాగార్జున గారి రివ్యూ సీరియస్గా ఉంటుందా లేక షరా మామూలే అన్నట్లుగా లైట్గా ఉంటుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. ఇది నా విశ్లేషణ. శ్రీహరి టాక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.